చాలా చెత్త పని చేశాడు చంద్రబాబు నాయుడు. కరెక్ట్ ఎందుకైతే ఓ డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఆ డేట్ ప్రకారం రావాలి. అంతేగాని ఏంటి తొకలక్ పనులు, అది తొకలక్ గళ్ళు చాలా మంది చాలా వ్యవహారాలు చేస్తున్నారు, మాకు టైం లేదు. చక్కగా జగన్ అన్న ఏమో డబ్బులు అయ్యి బాకీలు అని అంటున్నాడు, ఇలాంటి తొకలక్ పనులు చేస్తున్నాడు, మాకైతే నచ్చలేదు. సరేనా, ఇప్పుడు ఉన్న పొజిషన్లో కరెక్టేనండి. అందరికీ కరోనా వైరస్ వస్తుంది అంటున్నారు, కొద్ది ఇబ్బందులు కూడా ఉన్నాయిగా, పర్వాలేదండి, బాగానే ఉంది. బాగానే ఉన్నాయండి, అన్ని అందరికీ ఇళ్ళు ఇస్తున్నారు కదా, ఇప్పుడు సొంత ఇళ్ళు ఇస్తున్నారు, ఇస్తానంటున్నారు, రేషన్ కార్డ్స్ లేని వాళ్ళకి ఇస్తున్నారు. అందరూ చాలా చాలా పెద్ద ఉన్నవాళ్ళు కూడా వైట్ రేషన్ కార్డులు ఉన్నారు, వాళ్ళందరికీ తీసేస్తున్నారు, మంచిదే కదా అది. పేదవాళ్ళకి ఇస్తున్నారు, అవసరం ఉన్న వాళ్ళకి కూడా మంచిదే కదా. బాగానుంది, అన్నీ మంచిగా, అమ్మఒడి మంచిదే, పిల్లలకి ఫీజు రిపార్ట్మెంట్ ఇచ్చాడు, మళ్ళీ రేపు రైతులకి ఇస్తున్నాడు, రేపు 15,000 కాపులకి ఇస్తున్నాడు, అన్నీ మంచి పథకాలే. అంటే వర్కర్లకు కొద్దిగా కష్టం ఉన్నా రాబోయే రోజుల్లో బాగానుంటుంది అనుకోండి. ఏముంది, మనకు రాలేదు ఇంకా కరోనా, అందుకనే ఆపటం కూడా 10 రోజులు అయిపోయేది ఎలక్షన్, దాని మూలాన కేంద్రం నుంచి ఫండ్ కూడా ఆగిపోతుంది. ఈ ఈ పరిస్థితులను బట్టి మరి కరెక్ట్గానే ఉంది, ఎందుకంటే వైరస్ విజృంభిస్తుంది కాబట్టి మరి అది దానివల్ల చేయటం మంచిదే. తగ్గపోతే పోస్ట్పోన్ చేయటం మంచిది, ఎందుకంటే ఎలక్షన్లు అనేది మనం తర్వాత అని పెట్టుకోవచ్చు. ఒక మనిషి చనిపోయాడు అనుకోండి వైరస్ ద్వారా, అది మరి కుటుంబానికి లాస్ అయిపోద్ది కదా, దానివల్ల మరి పోస్ట్పోన్ చేయటం మంచిదే. ఇదేదో కండక్ట్ చేసుకున్నది మరి ముందు కండక్ట్ చేసుకోవడానికేమో వాళ్ళు ఆర్డర్ ఇవ్వలేదు ఈసీ వాళ్ళు, ఎలక్షన్ కమిషన్, కాబట్టి ఇది మంచిదే. అంటే పెట్టిన పథకాల్లో వర్క్ బాగానే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఫ్లైఓవర్ ఉంది విజయవాడలో, కామ్గా త్వరగా చేసేసారు. అట్లాగే ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది దుర్గగుడి దగ్గర, అది కూడా వర్క్ జరుగుతుంది. ఈ అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది. ఈ పేదలకు కూడా వాళ్ళకి కావాల్సిన ఏమున్నాయో అవి ఇస్తా ఉన్నారు, అమ్మఒడి కానీ మరి అట్లాంటివి కూడా చేస్తానన్నారు. బాగా రకం కరెక్టేనండి. ఈ కరోనా అను అదొకటి ఇబ్బంది, బాగా బయటికి తిరగాలన్నా భయంగానే ఉంది. కరెక్టేనండి, ఈసారి మనకి టీడీపీ వస్తుందండి, ఈ సరే పరిపాలన సరిలేదు. ఏమంటే మాకు అనుకున్న అవలా, అసలు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయాల్సినంత నెసెసిటీ అయితే ఏం లేదు. ఈ కరోనా వైరస్కి దీని ఎలక్షన్కి ఇక్కడ అయితే అంత ప్రభావం లేదు. కరోనా వైరస్ ఓన్లీ 20 సెంటీగ్రేడ్స్లోనే అది సర్వే అవుతుంది. మనకున్న ప్రజెంట్ సిచ్యువేషన్ 24 to 34 సెంటీగ్రేడ్స్ ఉంది. సో దాని గురించి అంత నెసెసిటీ అయితే లేదు, ఎలక్షన్ మామూలుగా అయితే జరుపుకోవచ్చు. తగ్గకపోవడానికి అసలు ఆస్కారం లేదు కదా, మన గవర్నమెంట్ మెయిన్ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటున్నారు కదా. కరోనా వైరస్ అనేది వేరే కంట్రీస్ నుంచి రావడం వల్ల అది డెవలప్ అవుతుంది. ఆ వచ్చిన ఎయిర్పోర్ట్లోనే వాళ్ళకి దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి ఇంకా దానికి ఇంకా వ్యాప్తి చెందే అవకాశాలు లేవు కదా. అంటే కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. సో అది ఇంకా లాంగ్ స్టాండింగ్లో చూసుకోవాలి. నచ్చని పథకాలంటే ఇప్పుడు మాకుంది, మా పాపకి స్కూల్కి ఫీజు రాలేదు, అమ్మ ఒడి ఇవన్నీ పెట్టారు, మాకు ఏది రాలేదు, ఫంక్షన్ పోయింది, మా డాడీకి ఫంక్షన్ పోయింది. ఇప్పుడు నేనేదో కారు కొనుక్కున్నానని చెప్పేసి, నేను కారు కొనుక్కున్నానంటే నాకు హాస్పిటల్ వాళ్ళు నాకు లోన్ ఇచ్చారు, నేను కారు కొనుక్కున్నాను, అంత మాత్రాన నాకు సొంత కారు ఉంది కదా అని చెప్పేసి. ప్రస్తుతం కరోనా గురించి అయితే కరెక్టే, మన ఆంధ్రాలో లేదు ప్రస్తుతం, చేయొచ్చినా చెయ్యొచ్చు. అందు గురించి మరి ఇతర ఈ తెలుగుదేశం పార్టీ అవి అవి కొద్దిగా సపోర్ట్ చేసినాయి కాబట్టి లెటర్ను యాక్సెప్ట్ చేశారు. అది ప్రస్తుతం అయితే బాగానే ఉందండి. చిన్న పథకాలు అన్నీ చేస్తున్న పథకాలన్నీ బాగానే ఉన్నాయి, జనానికి కూడా నచ్చుతున్నాయి. ఆల్రెడీ అన్ని దేశాల్లో రోగం వచ్చేలా ఇబ్బంది పడుతున్నారు కదా, అది అందరూ ఒకసారి గుమ్ము గుడుకుంటే ఎలర్జీ టైప్ అన్నారు కదా, చేయటం మంచిదే కదా. అందులో ఒకసారి వస్తే ఏదన్నా అయితే జరగడం జరిగితే ఎవరేం చేస్తారు, వాళ్ళు గెలవడానికి అది చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు ఏమైద్ది అనేది ఏమి ఆలోచన లేదు వాళ్ళకి. ఎందుకు ఓటేది తప్పు అనిపించింది అని ఒక నిజంగా చెప్పాలండి. రేపు ఏమి లేదు, ఇక్కడున్న రైతుల పాపం వాళ్ళు పొలాలు ఇచ్చాలి అంత బాధపడుతున్నారు. అప్పుడు అక్కడ వైజాగ్ అంటున్నారు, అక్కడ ఎప్పుడు తుఫాను వచ్చి కొట్టుకుపోయిద్దో తెలియదు. ఒకటి అక్కడ ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నది, అది వైజాగ్ అంటే పోర్టు అన్నీ ఉన్నాయి అక్కడ. అది మరి అక్కడ ఇక్కడ ఎలా ఉందంటే ఇది జనాలు రెచ్చగొట్టినట్టు అంతే తప్ప ఏమీ లేదు. అక్కడికి ఇక్కడ గొడవలు పెట్టినట్టు, ఆ ఊరికి ఊరికి తగాదాలు పెట్టినట్టు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.